అయితే కొంతమంది ఆడియన్స్ వాళ్ళకి తెలిసినప్పటికీ మళ్ళీ మీ మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఉప్పు దీపం ఉప్పు దీపం ఎంత పవర్ఫుల్లో చాలా మందికి తెలుసు నాకు కూడా పర్సనల్గా చాలా చాలా పవర్ఫుల్ ఉప్పు దీపం మాత్రం నమ్మి పెడితే మన కష్టం ఏదైనా తీరి తీరిపోతుంది అన్నదానికి నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాను సరే మీ మాటల్లో కూడా తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నాను ఉప్పు దీపం విశిష్టతని ఎలా పెట్టుకోవాలి ఉప్పు దీపం అనంగానే నాకు అనిపిస్తుంది లక్ష్మీదేవికి చాలా బాగా ప్రీతి పాత్రమైనది అనేది మనసులో మెదులుతుంది ఎందుకంటే సముద్ర గర్భంలో నుంచి వస్తుంది కదా ఉప్పు పాల సముద్రం అయినా ఏ సముద్రం అయినా సముద్రం సముద్రమే కదా ఆ పాల నుంచే వచ్చింది అంతే అంతే ఇప్పుడు సముద్రుడు కూతుర్లే కదా జేష్టాదేవి అయినా లక్ష్మీదేవి అయినా కూడా సో ఈ సముద్రంలో దొరికిన ఉప్పు ఆవిడికి ఆ సోదరితో సమానం సోదరు సోదరుతో సమానం అనుకోవాలి రోబుట్టుతో సమానం ఎగ్జాక్ట్లీ సముద్రంలో నుంచి మళ్ళీ శంఖాలు వస్తాయి కదా మళ్ళీ పాల సముద్రంలో వచ్చింది అందులో ఉప్పు ఉండదు అలాంటి లాజిక్స్ అండి ఏదైనా కూడా లాజిక్ కొన్ని కొన్ని వదిలేయాలన్నమాట కానీ లాజిక్ గా ఆలోచించినా కూడా సముద్ర కూతురు లక్ష్మీదేవి కాబట్టి అందులో దొరికే ఉప్పు అంటే ఆవిడకి చాలా ఇష్టము అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నేను చాలాసార్లు చాలామందికి చెప్పాను ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉన్నా స్టెబిలిటీ కావాలి అని కోరుకున్నా కూడా శుక్రవారం నాడు ఉప్పు కొనుక్కొని రండి మీ 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 సరుకుల్ దాంట్లో ఉప్పు ప్యాకెట్లు ఎన్నైతే ఉంటాయో నాలుగు ఉన్నాయో మూడు ఉన్నాయో నెలకు రోజు వారానికి ఉప్పు ప్యాకెట్ కొనండి తప్పేమీ లేదు పెద్ద ఖర్చు విషయం కూడా కాదు ఎంత ఉప్పు ప్యాకెట్లు ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఉంటుంది శాలరీ కూడా శాలరీ పడిన వెంటనే ఫస్ట్ ఉప్పు కొనాలి అవునా శాలరీ పడిన వెంటనే ఫస్ట్ శుక్రవారం నాడు పడింది అనుకోండి మిగతా వస్తువులు ఏం తెచ్చుకోకుండా ఫస్ట్ ఒక ఉప్పు ప్యాకెట్ కొనుక్కొని తీసుకొని వచ్చి శనివారం కాకుండా ఆదివారం కొనుక్కోండి అప్పుడు శనివారం నూనె తీసుకొస్తున్నాము డబ్బులు అన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి కానీ శాలరీ పడిన వెంటనే నెక్స్ట్ డే ముందు ఉప్పు తీసుకొని రండి ఇంటికి చాలా శ్రేష్టం అనమాట సో ఇప్పుడు మనం ఉప్పు దీపం గురించి పెట్టుకున్న చెప్పుకోవాలి అనుకుంటే ఏమాత్రం టెన్షన్ పడకుండా మూడు ప్రమిదలు కావాలి ఒక ప్రమిద పెద్దగా ఉండాలి రెండు ప్రమిదలు ఈక్వల్ సైజులో ఉండాలి ఖచ్చితంగా ఓకేనా మనం చక్కగా దేవుడి రూమ్లో శుక్రవారం నాడు చక్కగా దేవుడిది ముందు రోజే మనం ఎట్లాగో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ మళ్ళీ దీపాలు అవి పెడతాం కాబట్టి కొద్దిగా నీళ్లు జల్లి మా మామూలుగా తుడిచేసుకోండి నీళ్లు జల్లకుండా తుడవకండి దుమ్మిట్లా రేగితే లక్ష్మీదేవికి కోపంఠ అందుకని శుక్రవారం నాడు ఏది క్లీన్ చేయకూడదు అంటారు కాబట్టి ఒక్క రెండు మూడు ఒక వన్ చెంచా నీళ్ళతో వేసేసుకొని తుడిచేసేయండి నీట్గా అయిపోతుంది అక్కడ బియ్యపిండితో అదే చక్కగా పద్మ ముగ్గు వేసుకోండి అయితే ఆ ఉప్పు దీపము బియ్యపిండి బియ్యపిండి చక్కగా ప్ర పద్మం వేసుకొని చక్కగా పసుపు కుంకుమ వేయండి ఆ పద్మం మీద చక్కగా పెట్టండి పెట్టిన తర్వాత కిలో ఉప్పు కనీసం పట్టే విధంగా ఉండాలన్నమాట ప్రమిద కొంచెం పెద్దగా ఉండాలి ఆ ప్రమిదలో చక్కగా ఉప్పు నింపేసేసి నిండుగా దాని మీద కూడా చక్కగా పసుపు కుంకుమ వేయండి మీకు కుదిరితే పద్మంలాగా వేసినా తప్పే ఉప్పు మీద పద్మంలాగా వేసినా తప్పులేదు పసుపు కుంకుమతో పసుపు కుంకుమ రెండు యూస్ చేయాలన్నమాట నేనేం చేస్తానంటే పసుపుతో పద్మం వేసేసి కుంకుమ ఎడ్జస్ట్ ఇలా వస్తాయి కదా పద్మ రేకులు వస్తాయి కదా అక్కడ పద్మ ముగ్గు కుంకుమ బొట్లు లాగా పెట్టేస్తాను అనమాట మధ్యలో కూడా కుంకుమ పెట్టాను అప్పుడు పసుపు కుంకుమ యూజ్ చేసినట్టు అవుతుంది దాని మీద రెండు ప్రమిదలు ఉత్తరం వైపు ఉండాలి ప్రమిదలు ఇప్పుడు కంపల్సరీ కొన ఉండేటట్టే చేస్తున్నారు పూర్వం ఇట్లా మామూలుగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొన ఉండేటట్టే చేస్తున్నారు చక్కగా ఆ రెండు ప్రమిదలు ఏదైతే కొన ఉంటుందో ఉత్తరం వైపు ఉండాలన్నమాట దీపం ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి జాగ్రత్త మన పూజ రూంలో ఈశాన్యం వైపు ఈ ఇది పెట్టుకోవాలి పూర్తి ఈశాన్యం కాకుండా కొంచెం కొంచెం పక్క గంట పెట్టుకోండి మళ్ళీ దేవుడు పటాలు అవన్నీ ఉంటాయి పటాలు అవన్నీ ఉంటాయి వాటిని జాగ్రత్తగా మరి ఎక్కువగా వేడి దేవుడి దగ్గరికి తగలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం వెలిగించాలి ఒత్తులు రెండు వేయాలి రెండు ఒత్తులు ఏక ఒత్తిని చేయాలి నువ్వుల నూనె వాడాలి నువ్వుల నూనె వాడితే చాలా మంచిది మనకి ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ ఒకవేళ శనీశ్వరుడు వల్ల ఏమైనా ఇబ్బందులు శనేశ్వరుడు వల్ల అంటే ప్లానెట్ శాటర్న్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఆ దీపం వల్ల శుక్రవారం నడుపు ఒకటి ఉపయోగిస్తున్నావు నువ్వుల నూనె ఒకటి ఉపయోగిస్తున్నాం కాబట్టి అలా ఆ గ్రహ దోషాలు కూడా వెళ్ళిపోతాయి అలా దీపం పెట్టేసిన తర్వాత చక్కగా వెలుగుతుంది నిండుగా వెలుగుతుంది కదా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అరటి పండు పాలు పాలల్లో ఇంత బెల్లం వేసి నైవేద్యం పెట్టండి దీపానికి దీపానికి మీకు ఇంకా ఓపిక ఉంటే అన్నపరవాణం కూడా చేయొచ్చు చక్కగా ఆ చక్కగా అయితే దీపం వెలుగుతున్నప్పుడు కనగధార స్తోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ మహాలక్ష్మి అష్టకం ఒకటి ఆ దీపాన్ని చూస్తూ చదువుకోండి లేదు మాకు చూస్తే కానీ రాదు అనుకుంటే చక్కగా చదువుతూ చదువుతూ మధ్యలో దీపాన్ని చూసి దండం పెట్టుకోండి చదవడం కానీ వాళ్ళు వినచ్చు వినచ్చు చక్కగా వినొచ్చు తప్పేమీ లేదు వింటే ఇంకా ఇంకా హాయ్ ఎందుకంటే రాగయుక్తంగా పాడతారు కాబట్టి మనం చదివిన దానికంటే ఇంకెక్కువసేపు పూజ రూంలో ఉంటాం మనం అవునా కదా సో అక్కడ అలా చదువుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత హారతి దీప దీపానికి దీపానికి దేవుడికి కలిపి ఇవ్వచ్చు తప్పేమీ లేదు ఆరతి ఎలా ఇస్తారంటే ఒత్తులు ఐదు ఒత్తులు ఐదు ఒత్తులు చక్కగా తడిపేసేసి నూనెలో తడిపేసేసి దీ ఒత్తులతో హారతి ఇవ్వండి ఒత్తులు పెట్టి మధ్యలో మళ్ళీ కర్పూరం కూడా పెట్టుకోవచ్చు ఒత్తుల మీద కర్పూరం కూడా వేయచ్చు ఒత్తులతో హారతి ఇస్తే చాలా ఇష్టం అవునా అమ్మవారికి చాలా ఇష్టం ఒత్తులతో నేను చాలా ప్రత్యేకంగా ఇస్తాను హారతి అమ్మవారికి ఎలా ఇస్తాను చేసి చూపిస్తాను తప్పకుండా మీరందరూ కూడా నేను శుక్రవారం అలా ప్రత్యేకమైన హారతి మొదలు పెట్టిన తర్వాత నా జీవితంలో చాలా మార్పును నేను గమనించాను అటు మా అందరినీ అంటారు ఏదైనా కానివ్వండి నేను అనుకున్న కోరిక నెరవేయడం కానివ్వండి లేదు అంటే డబ్బు పరంగా కానివ్వండి ఇంకేమన్నా మనశ్శాంతి కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి నేను చాలా మార్పు చూశాను శుక్రవారం నాడు నేను ఎలా హారతిస్తాను అమ్మవారికి అని చెప్పి నేను చేసి చూపిస్తాను అందరికి చక్కగా తప్పకుండా నేర్చుకుందరు కానీ సో శుక్రవారం ఎప్పుడు చేయాలక్క శుక్రవారం నాడు పొద్దున పూట అదా పొద్దున పూట కుదరని వాళ్ళు సాయంత్రం పూట అయితే మనం సాయంత్రం పూట పెడుతున్నాం కాబట్టి పొద్దున కొంచెం చపాతి తింటే అన్నం తిననట్టు అవ్వదు అప్పుడు అవునా కాదా అలా లేదు తినకుండా ఉండలేమమ్మా బాక్సుల్లో కష్టము చపాతీలు చేసుకొని వెళ్ళాలి అక్కడ ఆఫీస్లో జాబ్ చేయాలి అని అంటే కనుక కొంతమందికి శుక్రవారం సాయంత్రం పూజ చేస్తే కూడా కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మార్నింగ్ కంటే కూడా సాయంత్రం చేస్తే మాకు బాగా కలిసి వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పూజ అంతా అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నే ఏం చేయాలి ఆ ఉప్పుని ఆ ఉప్పుని నీళ్ళల్లో వేయాలి ఖచ్చితంగా నీళ్ళలో వేయాలి నీళ్ళల్లో వేస్తే చాలా మంచిది అలా కొంతమంది ఏం చేస్తున్నారంటే మి బకెట్లోనే ఆ ఉప్పు కలిపేసేసి బయట చెట్లకి పోస్తున్నారు అలా చేసినా పర్వాలేదు కానీ నాకైతే నీళ్ళల్లో కలిపితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది చెరువులైనా పర్వాలేదు కాకపోతే ఇప్పుడు చెరువులు ఏంటంటే బాగు చేస్తున్నారు కాబట్టి చెత్తను వేని ఇవ్వడం లేదు కాబట్టి మీ ఇంట్లోనే వాటర్ కూడా అవుతుంది వాటర్ అవుతుంది అని వేయిన్ ఇవ్వట్లేదు చెరువులన్నీ నీట్ చేస్తున్నారు చాలా మిషన్ భగీరథనా ఏదో పెట్టారు దానికి పేరు అయితే వాటర్ని క్లీన్ చేస్తున్నారు చెరువులోంచి మొత్తం పుడికలన్నీ తీసేసి చేస్తున్నారు అనమాట సో అలా వేయను వేయనిస్తే ఓకే అట్లా వేయని కుదరదు అనుకుంటే కనుక నీళ్లలో ఆ ఉప్పుని వేసేసి చక్కగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వేసేసి ఆ నీళ్ళని చెట్లలో బయట మనం ప్రహరి బయట చెట్లు ఉంటాయి కొంతమందికి అక్కడ పోయండి లేకపోతే బయట చెట్లకు పోయండి ఇష్టం ఇష్టం అయినా పర్వాలేదు ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలి ఏవైనా కానీ పదకొండు శుక్రవారాలు చేస్తే చాలా మంచిది పదకొండు సంఖ్య కూడా మంచిది మనం న్యూమరాలజీలో అనుకున్నట్టు కూడా సేమ్ నెంబర్ రిపీట్ అయితే చాలా మంచిది అని చెప్పుకున్నాం కదా అలా పదకొండు శుక్రవారాలు చేస్తే చాలా మంచిది అనమాట రైట్ అక్క చాలామంది అడిగి ఉన్నారు ఈ ప్రశ్నని చాలా చక్కగా మాకు సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే అమ్మ